అరవక నా మీద, అరుగుతా నేను అరుస్తా. అరువు మీరు బాగా బరి తెగించేశారయ్యా. అసలైన పోలీస్ అంటే మీరు సార్. నాది అయిపోయింది పారామీటర్, కానీ తండ్రిని పోగొట్టుకున్నా, మదర్ చచ్చిపోయింది. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేరుస్తున్నావా? భలేవాడివే, ఇట్లాంటి అప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఇవాళ నాకు చాలా అవసరం. ఎంత అవసరం అంటే నా కూతురి నేను దక్కించుకునే ఎంత అవసరం నాకు ఇది. నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంట్రా. నా కూతురిని నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకెక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంత ఎమోషనల్ డామేజ్ వద్దు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఊరలో కరివేపాకులాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? What hell is going on here? What do you think of this? Is it highway compartment or fish market? Common sense na kala idara taadu perigina perigo buddhi daniku pedda nanu maatladukovali ra chinna pillala kaadu navva apukuntunnav kadra pedda nanu maatladukovali ra chinna pillala kaadu abbo blood vachindra babu blood vachindra ra hero you just want to nay aga aga arthik చెప్పుతో కొడతాను, చెప్పుతో కొడతావా? ఎలా ఉండాలి? బాగా కొట్టుకోండి. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని నిధులు వచ్చిందా? నేను అప్పటికి వెళ్ళి టైప్ చేస్తా. ఓకేరా, కిచెన్ లో హెల్ప్ చేయి. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నిఖిల్, నయనిక మరియు యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టండి. 14 మెంబర్స్ నీ తిండి మీద డిపెండ్ అయి ఉన్నారు. రెండు రోజుల నుంచి ఆకలికి కొట్టుకుంటున్నారు. అక్కడ ఏం వంట చేసుకుందామో ఒక డిసిషన్ తీసుకోకుండా యు వెంట్ ఫ్రెషింగ్ అప్ అని. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ఆ కుక్కర్ అనే ఆ టెక్నికల్ డిఫికల్టీ వల్ల అది అవ్వనప్పుడు దానికి డిఫికల్టీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, నన్ను మాట్లాడినవచ్చు మూడు సార్లు. అదే చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఒక పాయింట్ నీకు ఒక పాయింట్ తెలిసిన వెంటనే ఓకే అయిపోయిందా, అయిపోయిందా, నా పాయింట్ అయిపోయింది, విను. ఓకే, నో యూస్, వాడు విండు, వాడు విండండి, సెంటెన్స్ ఫినిష్ చేయి, విను. మధ్యలో కట్ చేస్తున్నావు, నువ్వు విను అంటే ఎందుకు వింటారు నీకు? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటో చెప్పి. ఇప్పుడు ఫుల్ డే నామినేషన్ ఉండు. ఎందుకు ఇదే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు. కానీ నేను నామినేట్ చేసేది మణికంఠ భాయ్ కడాలి. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు. అట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ సడన్ 2.5 ఏళ్ళు, 4 వాల్స్, వైట్ వాల్స్ మధ్య ఒక మనిషితో కూడా మాట్లాడకుండా వద్దు, వద్దు, చాలా సార్లు చెప్పేశావు, వద్దు, చెప్పదు. ఒంటరిగా ఉండిపోయా. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకు వచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికి అవుతాయా? అండ్ ఆల్ ఆఫ్ సడన్ దేవుడిచ్చిన వరం లాగా ఈ హౌస్ లోకి వచ్చి నేను పడ్డా. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలినాయా? అంటే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. నా రిలాక్సేషన్ ఛానల్ ఇస్ పాటలు. ఇంతకీ ఏమొచ్చు మనకి?
బత్తాయి ఒలుచుకుంటూ నాకు ఆరెంజ్ గుర్తుకొస్తే ఒరేంజ్ లో హనీ బీ అని పాట పాడుతున్నాడు. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే గనక అక్కడ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నాకేమనిపించింది అంటే హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు. నిన్న గిన్నెలు కడిగాడు అక్క, కడిగాడు కోసిచ్చాడు కూడా. నీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, మాట్లాడు. వైట్ కొన్న ఉండద్దు. నేను ఇది నేను నామినేట్ చేయడం రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి, ఆ పొగర్ వచ్చి నువ్వు నువ్వు కొట్లాడాలి నీ తమ్ముడు. నా వల్ల కాల. ఓకే ఒకసారి ట్రై చేయి. ఈ వాయిస్ కూడా రైజ్ చేయట్లేదు. వాయిస్ రైజ్ చేస్తున్నా ఇప్పుడు మీకు వినపడట్లేదా నా వాయిస్? చికి కోపం వస్తుంది. ఇదే ఫైర్ కావాలి. ఉంది నాలో ఫైర్ రావాలి. నేను డామినేట్ చేసిన దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. అయిపోయింది.